विशाख 89వ వార్డ్ అభ్యర్థి దొడ్డికిరణ్ ఆద్వర్యంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. ఈయన వైసీపీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 89వ వార్డులో ఈయనదే హవా. ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగినా ఈయనకు ముడుపులు అందాలి. ఇదే తరుణంలో ఈయన కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఇలా ఆక్రమించిన ఒక ప్రభుత్వ భూమిని కూల్చడానికి వచ్చిన జీవీఎంసీ సిబ్బందిపై దొడ్డికిరణ్ దౌర్జన్యానికి పాల్పడి ఆయన్ను కొట్టి దుర్భాషలాడారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న విఆర్ఓపై తిరగబడ్డారు. కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను కాపాడే హక్కు మాకు లేదా అంటూ ఆర్ఐ విఆర్ఓ అన్నారెడ్డి శంకర్ పెందుర్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ప్రసాద్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు తర్వాత కన్సల్ జీఆర్ఓ గారు నావ విలేజ్ ఎన్క్రోచ్మెంట్ జరిగిందనే దాని మీద జేసీబీ పట్టుకుని వెళ్తే అందులో పంట 60 సెంట్ల వరకు దొడ్డికిరణ్ అని అతను ఎన్క్రోచ్ చేశాడు. అతను గవర్నమెంట్ గెడ్డని కాంపౌండ్ వాళ్ళు నిలబడుతుంటే వచ్చేస్తుంది. ఎందుకు తాలూకా కొంతమంది ఆర్ఐ గారిని లంకే కొట్టడం అసలు చేయడం జరిగింది. దాని మీద ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సెక్షన్స్ 332, 353, 447, 427, 323, 334 ఐపీసీ అండ్ సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద అలాంటి చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అధికార పార్టీ నుంచి మీకు డైరెక్ట్గా స్టేషన్కి ఫోన్లో చేయడం తెలిసి సార్ ఇప్పుడు అదుపులోకి తీసుకుంటారు సార్? అతను గారు సార్ 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 అదుపులోకి తీసుకోవడం కట్ట ఏమైనా అతను పిలిపించడం చేయడం వల్ల ఈ కబ్జాదారులు కొందరు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు సంఘటన జరిగింది కదా నరవలో ఇలాంటి వాళ్ళందరూ ఏదో దాన్ని కబ్జా చేయడం ఏదో కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని మేము వెళ్ళి పడగొట్టడం అంతవరకు ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది. మేము మా దృష్టికి వచ్చినవన్నీ మేము అన్నీ ఎవిక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. మా ఉన్నతాధికారులకి మేము తెలియజేశాం. వాళ్ళు దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఆయన్ని మీద పోలీస్ పరంగా గట్టి చర్య తీసుకుంటే కానీ ఇంకా భవిష్యత్తులో ఏ ఎవిక్షన్ అయినా సరే మేము వెళ్ళడానికి కూడా మాకు భయం వేస్తుంది. కాబట్టి మా ఉన్నతాధికారులు కలిసి చేసుకుని దీని మీద గట్టి యాక్షన్ తీసుకుంటారని లేకపోతే మేము అందరం ఇంకేందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద చేసుకుంటే ఇంకా సామాన్యుడి మీద కూడా అనేక రకాలుగా చేసుకుని ఆ మనిషి ముందే రౌడీ షీటర్ని విన్నాం. ఇలాగ ప్రతిదానికి ఇలాగ ఒక విఆర్ఓల్ని ఒక ఆర్ఐల్ని ముగ్గురు ఒక ఆర్ఐని ముగ్గురు విఆర్ఓల్ని కొట్టేసి ఒక లైసెన్స్ సర్వేని జేసీబీ తీసుకెళ్ళిపోయాడంటే ఎంత దౌర్జన్యంగా ఉందో. దీన్ని బట్టి మా అధికారులు మా ఉన్నతాధికారులు అందరూ దీని మీద గట్టి చర్య తీసుకుంటారని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి. నరవ విలేజ్లో 355 సర్వే నెంబర్ వాగులో ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నవా ఎన్క్రోచ్మెంట్ చేసి కాంపౌండ్ వరకు కన్స్ట్రక్ట్ చేసేస్తే అది ఎవిక్ చేయడానికి అని చెప్పి మా విఆర్ఓలు మా సర్వేయర్స్ కలిపి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవిక్షన్ చేయడానికి కాంపౌండ్ వాళ్ళు ఎవిక్ చేసేసాము. చేసిన తర్వాత అక్కడికి దొడ్డికిరణ్ అనే వ్యక్తి ఇంకొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళు ఒక 20 మంది దగ్గర వచ్చి మా మీద దుర్భాషలాడారు. దాని తర్వాత కన్సర్న్ నా మీద చేయి చేసుకొని చాలా చేయి చేసుకోవడమే కాకుండా కాల్తో కూడా తన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే ఇలాగే కన్స్ట్రక్ట్ చేసుకుంటాము,
తర్వాత మీరు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో మేము చూస్తాము అన్నట్టు మా మీద తిరగబడి మా మీదే చేయి చేసుకొని నా మీద మరి మా విఆర్ఓ మీద రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్స్ అవి తీసేసుకొని తర్వాత మేము తీసుకొచ్చిన జేసీబీని ఆయన మళ్ళీ తీసుకెళ్ళిపోయి తగలబెట్టేస్తానని చెప్పి ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు ఇప్పుడు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం మీరు కంప్లైంట్ ఎవరు చేశారు నేను కంప్లైంట్ కలెక్టర్ ఆఫీస్ డిఆర్ఓ గారికి చేశాను ఆర్డీఓ గారికి కూడా చెప్పాను తర్వాత తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడు స్టేషన్కి కూడా కంప్లైంట్ అనేది పంపించడం జరుగుతుంది మరి దీని తర్వాత ఇప్పుడు మాకేంటంటే ఆయన మమ్మల్ని బెదిరించాడు ఏంటంటే మీరు అక్కడ ఎక్కడ పనిచేస్తారో లేకపోతే తర్వాత మీరు ఎలా ఉంటారో ఏంటి అన్నది మళ్ళీ ఇప్పుడు మేము మా విఆర్ఓలందరూ భయపడుతున్నారు అక్కడికి వెళ్ళి నరవెళ్ళి ఇప్పుడు పనిచేయాలి అంటే ఆయన మీరు ఎలా పనిచేస్తారో మేము మీ అంత చూస్తామో అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అక్కడ రాడ్లు ఇవన్నీ పట్టుకొని కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది కొన్ని బెదిరించడం వేరు కాకపోతే చేయి చేసుకోవడం కాలుతో తనడం ఒక అధికారిని కాలుతో తనడం ఇలాంటివన్నీ చేయడం అంటే మేము మా చర్య ఇలాగా ఎవిక్ చేయడానికి మేము తర్వాత కూడా వెళ్ళదలుచుకోలేదు దీని మీద ఏమైనా పైనుంచి మాకు పూర్తి ప్రొటెక్షన్ కావాలి తర్వాత ఏంటంటే ఆయన మీద కేసు అనేది ఫైల్ చేయాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే మేమైతే మా మా పనులు అయితే మేము చెయ్యం సామాన్య వ్యక్త పార్టీకి సంబంధించిన వ్యక్త అది మాకు తెలియదు అండి ఆయన దొడ్డికరణ అని నాకు తెలుసు ఆయన పేరు అంతే ఆయన నాకు ఫోన్ చేసి కూడా నన్ను బెదిరించాడు నువ్వు ఎలా చేస్తావు ఏం చేస్తానని చెప్పి నాకు బెదిరించాడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను దాని తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టారు శంకర్ అని చెప్పి మా విఆర్ఓ అని కూడా కొట్టడం జరిగింది మేము మొబైల్లో రికార్డ్ చేస్తున్నా కూడా మా మొబైల్స్ అవి తీసుకోవడం జరిగింది లైసెన్స్ సర్వేర్ జగన్ అని చెప్పి కూడా ఉన్నారు ఆయన కూడా కొట్టడం జరిగింది